ప్రైజ్ లాడ్ పావని అక్క తెలియనా స్టేసి ప్రైజ్ తెలుస్తున్నాయి కదా అక్క మీకు అక్క లెంత్ ప్రైజ్ వెళ్ళాలక్క 6:30 ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు మీకు టైం అని బట్టి మీరు వెళ్ళిపోండి నేనంతే 6:30 బయలుదేరుతాం ఇక్కడ నుంచి 7 అనమాట 6:30 బయలుదేరితే మైక్ ముందు సర్దుకోవాలి కదా 6:30 పెట్టారు మాకు ఇళ్ళ దగ్గర జరుగుద్ది మాకు అందుకని కొంచెం పని ప్రైస్ ఈవినింగ్ ఫస్ట్ మాట వినపడలేదు మిన్నీ ప్రైస్ కి వెళ్తావా అని అడుగుతున్నా అక్క మిన్నీ ప్రైస్ కి వెళ్తావా అని అడుగుతున్నాను పావని అక్కకి ఏదో ట్రబుల్ అన్నట్టు అన్నారు అక్క మీరు లీవ్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వండి మీరు ఇంకా స్టక్ అవుతున్నారు కూడా మాకు అవునా సరే సరే ఒకసారి లీవ్ అయ్యి జాయిన్ అవ్వండి ఓకే స్టార్ట్ చేసేసుకుందాం స్టేసి ఏంటి ప్రపంచం తిప్పేస్తున్నా ప్రేస్ చేస్తావా వెళ్ళిపోయిందా మిన్నీ నా మాట వినిపించట్లేదా లేదక్క ఇప్పుడు ఓకే రెంట్ ప్రైస్ కి వెళ్తావా మరి నువ్వు లేదక్క అసలు లేవా లేవక్క ప్రాబ్లం లేదు డాడీ వాళ్ళు బాగున్నారా చాలా కాలం అయిపోయింది అందరు బాగున్నారక్క స్టేసి ఎగ్జామ్స్ రాస్తుందక్క ప్రజ్వల ప్రజ్వల కోసం ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన అన్మ్యూట్ మ్యూట్ చేసేసావు అన్మ్యూట్ చేసుకో పరిశుద్ధుడా స్తోత్రం 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 ప్రభువా ఈ సాయంకాలం ఈ సండే స్కూల్ ప్రార్థనలో అందరికీ తోడుగా ఉండాలి ప్రభువా స్తోత్రం ప్రభువా అందరికీ ప్రాబ్లం రాకుండా సహాయం చేయ ప్రభువా ఈ సండే స్కూల్ మొత్తంలో తోడుగా ఉండండి అయ్యా ప్రభువా ప్రాబ్లం రాకుండా ప్రభు సహాయం చేయండి ఏ పరిశుద్ధ నామములో అడుగుతాం తండ్రి ఆమేన్ పెట్టుకున్నానా నీ సెల్ ఎంత పట్టుకోకుండా మన మధ్యలో పావని ఎక్కున్నారు పావని ఎక్క ప్రార్థన చేస్తారు ప్రారంభ ప్రార్థన చేయాలి
వస్తుందా మీకు ఇప్పుడు వాయిస్ వస్తుందా ఆ మీ వాయిస్ వస్తుంది మీరు బాగా కనిపిస్తున్నారు ఓకే పిల్లలు ప్రార్థన చేస్తున్నాం సెలీనా స్టేసీ కలుస్తాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడ వ్యోమ కలిగిన తండ్రి దేవాధిపతి సర్వోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికి కారణభూతుడైన తండ్రి యేసయ్యా మీ ధర్మమైన ప్రశస్తమైన దివ్యమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు ప్రాణతులు వినతులు సంస్థలు చెల్లించుకున్న ప్రభువా గడిచిన దినములన్నీ కూడా మీ కృపలో మమ్మల్ని భద్రం చేసిన తండ్రి స్తోత్రాలు మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా మరొక తండ్రి సండే స్కూల్ ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా మీకు స్తోత్రాలు మరి ఇప్పటి వరకు వచ్చిన బిడ్డలను బట్టి సెలీనాన్ని బట్టి స్టేటింగ్ బట్టి అర్హాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా మరి ఇంకెంతో మంది బిడ్డలు రావాల్సి ఉన్నారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి త్వర త్వరగా బిడ్డలు సండే స్కూల్లో జాయిన్ అవడానికి సహాయం చేయండి ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి ఫోన్స్ మీ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ మీరు ముద్రించండి బిడ్డలు త్వరగా వచ్చి ప్రభావం మీ సన్నిధిలో ఆనందించడానికి సంతోషించడానికి మీరు కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి మరి యొక్క ఈ జూమ్ని జోషి అనే కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు మరి వారు మాకు ఉచితంగా బహుమానంగా ఈ జూమ్ని ఇచ్చారు ప్రభావ మీరు జ్ఞాపకం తీసుకోండి వారి యొక్క చేతి పనులను దీవించండి ఆశీర్వదించండి ముందు నడిపిస్తున్న శాలే మీద బట్టి వందనాలు ప్రభావ వారి పనుల్లో పరిచర్లో ప్రయత్నాలు మీరు తోడుగా ఉండమని ఘనమైన పరిచయ వారి ద్వారా మీరు ధరించుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి మీ బండి ప్రజలను బట్టి వందనాలు చక్కటి జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించండి నిమ్మకాన్ని బట్టి వందనాలు ప్రభావ ముందు ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి మరి శిలో ధ్యానాలకు కూడా మేము ఏపీ గుంచిపోతుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీ శిలువను ధ్యానించి నాయన శక్తిని పొందుకునేలాగా మాకు సహాయం చేయమని మామూలు నాయన తండ్రి వాళ్ళని వీళ్ళు దయచేయమని అడుగుతున్నాం చామతను బట్టి వందనాలు ప్రత్యేకంగా రాజభూషణ్ బట్టి మీ సన్నిధిలో అడుగుతున్నాం చక్కటి ఆరోగ్యాన్ని బట్టి ప్రసాదించండి సంపూర్ణ స్వస్థతను విడుదల అనుగ్రహించండి ఇంకా ఎంతమంది బిడ్డలు అయితే బలహీనంగా ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరచండి మరి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయమని ఇదిగో తండ్రి ఇది నాన్న లసం తప్పిపోతుంది నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ శుభచాటం అడుగు చేయమని నాన్నమాట మీ మాటను ఉంచి ప్రభు బిడ్డలందరూ కూడా శ్రద్ధ కలిగి ఉండడానికి సహాయం చేయమని ఇదిగో యాక్షన్ సాంగ్స్ మీరు తోడుగా ఉండమని మెమరీ వర్డ్స్ చెక్కింగ్ మిషన్ లో కూడా మీరు కృప చూపించమని సమస్తాన్ని కూడా మీ బలమైన హస్తాలను పెట్టుకుంటూ మహాపరిశుద్ధుడు మహోన్నతుడు దీవెని కట్టాయని వేస్తూ నామం అడిగి వేస్తున్నాం తండ్రి ఆమేన్ 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 థాంక్యూ సో మచ్ అక్క ప్రైజ్ లార్డ్ ఓకే యాక్షన్ సాంగ్ చేసేద్దాం మరి నిమిషం అందరు కూడా నించున్నారా అందరూ ఓకే అర్హన్ అర్హన్ ప్రైజ్ లార్డ్ ఓకే నించున్నారు వెరీ గుడ్ కమ్ ఆన్ మా చేసేద్దామా యాక్షన్ సాంగ్ రెడీగా ఉన్నారా ఓకే చేసేద్దాం నీ కోహోస్ట్ ఇవ్వా నాకు స్పాట్ లైట్ నేను చేయడానికి రావాలి లచిన నీదు స్వరమును వినలే పిలచిన నీదు స్వరమును వినలే నీ చెవులు నా వయ్యా కనిపించిన నీదు రూపము చూడలే నీ కళ్ళు నా వయ్యా నన్ను పిలచిన నీదు స్వరమును వినలే నీ చెవులు నా వయ్యా కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నావయ్యా యేసయ్యా నా రక్షక క్షమించి బాగు చేయయ్యా యేసయ్యా విమోచక క్షమించే మనసు నన్ను చేర్చుకో నేను సిద్ధమే నన్ను చేర్చుకో నేను సిద్ధమే
మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతినేనయ్యా చెడ్డ పన్నులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతినేనయ్యా మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతినేనయ్యా చెడ్డ పన్నులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతినేనయ్యా ఏసయ్యా నా రక్షక క్షమించి బాగు చేయయ్యా ఏసయ్యా విమోచక క్షమించే మనసు నీదయ్యా నన్ను చేర్చుకో నేను సిద్ధమే నన్ను చేర్చుకో నేను సిద్ధమే ప్రతిరోజు మీరు బైబిల్ చదువుతున్నారా? ఏసే మాట్లాడుతున్నది వింటున్నారా? స్వరాన్ని ఏసే స్వరాన్ని మీరు వింటున్నారా? లేదంటే మూర్ఖ మనస్సుతో ఉన్నారా? చెడ్డ పనులు చేస్తూ కళ్ళు మూసుకొని పోయిన వారిలా ఉన్నారా? ఏంటి సంగతి చెప్పండి. ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా మీరు? పోనీ మమ్మీ చదువుతున్నప్పుడు మీరు వింటున్నారా? అమ్మో వెరీ గుడ్ లిల్లీ, ఎస్ స్టేసి వెరీ గుడ్, Selena, very, very good. Okay. Arhan, very good. Ammo, mari, meeru andaru kuda vakyam chestunnaru, mari prayer chestunnaru ani Yesayya final chusi chala happy feel avutunnadanta. But blessings anni, no blessings istunnadanta pillalu manaki. Mari aa blessings anni collect chestunnamu manamu. Mari chepparaa ee blessings anni ichinanduku thank you Yesayya ani chepparaa? చెప్పారా? మరి మీరు ఏసై ఇన్ని బ్లెసింగ్స్ ఇచ్చినప్పుడు మరి ఏసై కోసం మీరు ఏదైనా చెయ్యాలి కదా, ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేస్తారు లిల్లీ? నువ్వు ఏం చేస్తావు ఏసై కోసం? థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, మరి ఏసయ్య నీకు బ్లెసింగ్ ఇచ్చారు, నువ్వు థ్యాంక్ యూ చెప్తావు. ఓకే, మరి ఏసై కోసం నువ్వు ఏం చేస్తావు? మా ఫ్రెండ్స్ సువార్తను ప్రకటిస్తానక్క. నన్ను పిలచిన నీదు స్వరమును వినలేని చెవులు నావయ్యా, కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నావయ్యా. నన్ను పిలచిన నీదు స్వరమును వినలేని చెవులు నావయ్యా, కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నావయ్యా. ఏసయ్యా నా రక్షక క్షమించి బాగు చేయయ్యా, ఏసయ్యా విమోచకా
క్షమించే మనసు నీదయ్యా, నన్ను చేర్చుకో నేను సిద్ధమే, నన్ను చేర్చుకో నేను సిద్ధమే. మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతి నేనయ్యా, చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతి నేనయ్యా. మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతి నేనయ్యా, చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతి నేనయ్యా. ఏసయ్యా నా రక్షక, క్షమించి బాగు చేయయ్యా. ఏసయ్యా క్షమించే మనసు నీదయ్యా, నన్ను చేర్చుకో నేను సిద్ధమే, నన్ను చేర్చుకో నేను సిద్ధమే. ఎప్పుడైనా గానీ ఏదైనా గానీ మీరు మూర్ఖ మనసుతో ఉన్నట్లయితే దేవుణ్ణి క్షమాపణ అడగాలి. ఏదైనా గానీ మీరు తప్పుడు పనులు చేస్తున్నట్టే వెంటనే మీరు ఏసైని క్షమాపణ అడగాలి. మీరు సిద్ధంగా ఉండాలి. మీరందరూ ప్రామిస్ చేశారు కదా ఏసై కోసం ఏదో ఒకటి చేస్తాము అని. ఏసై కోసం ఫ్రెండ్స్ కి చెప్తాము, సండే స్కూల్ కి సండే స్కూల్ చెప్తాము, అలాగే ఏసైని స్తుతిస్తాము అన్ని విధాలా అని మీరు చెప్పారు కదా. మరి ఇవన్నీ మీరు చేయటం మీరు సిద్ధంగా ఉండాలి కదా, మరి కదా వాటి కోసం కూడా సిద్ధపడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు నింది అక్క. థ్యాంక్ యూ అక్క. పిల్లలు చాలా చక్కగా చేశారు పిల్లలు. అయితే నిన్న సునీత అక్క కొంతమందికి కొన్ని మెసేజెస్ పెట్టింది కదా, ఈ రోజు మన మధ్యలోకి అర్హన్ వచ్చినారు కదా, వాళ్ళకి కూడా సేమ్ క్యారెక్టర్స్ లో నుంచి ఒకటి పంపించమ్మా. సునీత, ఓకే, అర్హన్ అర్హన్ ప్రతిరోజు వస్తా కదా. అయితే రేపు సాటర్డే మనకి పిల్లలు సాటర్డే 700 డేస్ సెలబ్రేషన్ అక్క, పావని అక్క అంతే కదా మిన్ని. ఓకే, 700 డేస్ సెలబ్రేషన్ మనం రేపు టీచర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు అక్క. సునీత అక్క, ఓకే అక్క, ఓకే రేపు సాటర్డే అంటే 5th మనం 700 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ఆ సెలబ్రేషన్ లో కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కదా, కాబట్టి దాంట్లోనే అందరికి అక్క పోర్షన్స్ ఇచ్చారు, ఎవరెవరు ఏం చేయాలి ఏంటి అనేది. అలాగే మరి అర్హన్ కూడా అక్క పోర్షన్ ఇస్తా పంపిస్తారు మీకు. మీకు మీ నెంబర్ ఉంటుంది కదా, ఆ మినీ అక్క తెలుస్తా కదా నెంబర్ మనకి. ఆ నెంబర్ తోటి అక్క కొంచెం మెసేజ్ పంపిస్తుంది. ఆ మెసేజ్ చూసుకొని మరి నువ్వు కూడా ప్రిపేర్ అయ్యావనుకో, ఆ 700 డేస్ సెలబ్రేషన్ లో మనం చక్కగా ఫ్యాన్సీ డ్రెస్ ఫ్యాన్సీ డ్రెస్ యాక్టివిటీ మనం చేద్దాం, సరేనా అర్హన్? అంతకుముందు నువ్వు చూసావా మన సంజయ్ స్కూల్ లో నువ్వు నువ్వు బ్యాచిలర్ మన సండే స్కూల్ అయితే చూసే ఉంటావు యాక్టివిటీస్ మనం అన్ని, కాబట్టి అక్క పంపిస్తారు. అది నువ్వు చక్కగా చదువుకో, నువ్వు చక్కగా అది ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటారో అలా నువ్వు మేకప్ చేసుకుని రెడీ అయిపోయి నువ్వు వచ్చి కూర్చోవాలి, సరేనా? గాడ్ బ్లెస్ యూ నాన్న, వండర్ఫుల్. మరి మెమరీ వర్స్ చెక్కింగ్ వెళ్దామా. నిన్న లెసన్ నిన్న కిడ్స్ కదా చెప్పారు, జాయ్ ఓవర్ టు జాయ్. రాసుకున్నావు స్టేసీ?
చెప్తాను చెప్పు జాయిన్ నన్ను చెప్తే చెల్లి చెప్తుంది ప్రేయర్ చేసుకున్నావు స్టేసి స్టేసి చెల్లి చదువుకున్నావు స్టేసి నేను చెప్తాను నా వెనక చెప్తావు స్టేసి చెల్లి మీరు స్వస్థత పొందినట్లు ఒకనికొకడు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి ఐదు పదహారు చెల్లి నంది వసక టై చూస్తున్నావా మాట్లాడు చూస్తున్నాను వెరీ గుడ్ ఆరంధన్ తమ్ముడు మంచిగా రాసుకున్నావు మెమరీస్ నేర్చుకున్నావా నేర్చుకున్నాను జయన్న చెప్తావా ఆరంధన్ తమ్ముడు మీరు స్వస్థత పొందినట్లు ఒకనికొకరు ఒకడు ప్రార్థన చేయుడి యాకోబు ఐదు పదహారు వెరీ గుడ్ అర్హన్ తమ్ముడు ప్రైజ్ లార్డ్ స్టేయినా చెల్లి ప్రైజ్ లార్డ్ జాయన్నా వెరీ గుడ్ సెలినా చెల్లి హోంవర్క్ జాయన్నా హోంవర్క్ సెలినా సూపర్ సూపర్ సెలినా చెల్లి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి యాకోబు 5:16 వెరీ గుడ్ సరిగా చెల్లి థ్యాంక్ యూ జాయన్న ప్రశ్న జాయన్న క్రిష్మా ఖ్యాతి వీడియో ఆన్ చేసుకోవాలి ఓకే లిల్లీ రేజ్ లిల్లీ మెంబర్స్ రాసుకున్నావా ఎవరీ వర్సెస్ జాయిన్ ఎవరీ వర్సెస్ జాయిన్ యా ప్రేయర్ పాయింట్ జాయిన్ వెరీ గుడ్ లిల్లీ హోంవర్క్ జాయిన్ అయ్యా వెరీ గుడ్ లిల్లీ మెంబర్స్ నేర్చుకున్నావా మీరు స్వస్థత పొందినట్లు ఒకనికొకరు ఒకడు ప్రార్థన చేయుడి యాకోబు 5:16 ఓకే లిల్లీ చూడకుండా నేర్చుకున్నా నేర్చుకో ప్రైజ్ రాడు మెమరైజెస్ అక్క ప్రేర్ పాయింట్ అక్క ఓకే గుడ్ మీరు స్వస్థత పొందినట్లు ఒకనికొకడు ప్రార్థన చేయుడి యాకోబు 5:16
ओके कृष्णा कैथी प्रेज लॉर्ड अक्का बाय अनम्यूट प्रेज लॉर्ड कृष्णा प्रेज पॉइंटिंग का होमवर्क वेरी गुड कृष्णा चली మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి యాకోబు 5:16 వెరీ గుడ్ గ్రీష్మ థాంక్స్ డార్లింగ్ ఓకే సునీత గ్రీష్మ కూడా అందరం నుంచి ఒకటి ఇచ్చేసాయి అమ్మ ప్రైజ్ లార్డ్ ఎంజాయ్ ప్లీజ్ సరిగ్గా కూర్చోరా మీరు అలా డిస్టర్బ్ అవ్వకూడదు చెల్లిని తీసుకిస్తున్నావు నువ్వు నువ్వు అయితే వీడియో ఆన్ చేసిన కరెక్ట్ కూర్చో ఆఫ్ చేసేసి కూర్చో ఎందుకు అట్లా చేయకూడదు నువ్వు చెల్లిని కూడా డిస్టర్బ్ చేయకూడదు చెల్లిని కూర్చోపెట్టు చూడు అందరు చూడు అక్క చెల్లి తమ్ముడు చూడు జోయల్ దగ్గర తమ్ముడు అని చెప్పుకున్నాడు జోయల్ అన్న దగ్గర వెళ్ళి చూడు ఎలా ఉందో అలాగే సెలీనా చెల్లి దగ్గర కూడా అట్లానే ఉంటారు అందరూ అలానే ఉంటారు చక్క చెల్లిని కూడా కూర్చోపెట్టాలి నువ్వు కెమెరా కదపకూడదు అర్థమైందా గుడ్ బాయ్ కదా నువ్వు వేరే కదపు అలా పెట్టుసాయి అలా పెట్టి కలపద్దు దాన్ని ఓకే నాన్న జాయ్ చెప్పినాను జాయల్ ఏం జాయల్ మెమరీస్ రాసుకున్నావా మీరు స్వస్థత పొందినట్లు మీరు స్వస్థత పొందినట్లు ఒకడు ఒకరికి ప్రార్థన చేయుడి ప్రార్థన చేయుడి యాకోబు యాకోబు 5:16 వెరీ గుడ్ జాయిన్ ప్రైజ్ లార్డ్ జాయిన్ అప్పుడు కూడా చెప్పాడు కదా నాన్న వావ్ ఎక్సలెంట్ వెరీ గుడ్ జాయిన్ జోష్వా ప్రైజ్ లార్డ్ మిసల్ తిప్పేస్తున్నావా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా అక్క అన్మ్యూట్ చేయండి ప్రైజ్ ది లార్డ్ పిల్లలు నిన్న నేను పంపించిన ఆ యొక్క దానిని రికార్డుని వినండి దానిని మీ యొక్క సండే స్కూల్ నోట్స్ లో రాసుకుంటే మనం రోజు ప్రాక్టీస్ నేను మెసేజ్ పంపించినట్టు ఎవరు రాస్తారో ఏదో తెలియదు కనుక రాయలేని వాళ్ళు కూడా రాసి అది నోటితో అలాగా మనము స్పెల్ చేస్తా ఉంటే త్వరగా వస్తుందమ్మా ఓకేనా ప్రైస్ తెలండి ఎవరున్నారో వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి ఒకటి పెట్టిస్తే అమ్మ పర్వాలేదు పంపించింది అయినా పర్వాలేదు మళ్ళీ పంపించేసే ఓకే అక్క థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లార్డ్ ఓకే పిల్లలు సండే స్కూల్ గ్రూప్ లో మీరు ఇన్విటేషన్ కార్డ్ కూడా చూసారు మన 700 డేస్ ఎప్పుడు ఎప్పుడు సాటర్డే అక్క మార్చ్ 5 సాటర్డే మామూలు టైమింగ్స్ 4:30 నుంచి 5:30 వరకు ఓకేనా మీరు ఫ్యాన్సీ డ్రెస్ లాగా మీరు శిష్యులుగా మీరు ప్రిపేర్ అవ్వండి మీకు హెల్ప్ చేస్తారు అండ్ ఆ రోజు మీరు పర్ఫామ్ చేస్తారు ఓకేనా ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోతాము అక్క వెయిట్ చేస్తున్నారు అక్క ఓవర్ టు యు చెప్పగలరా ఎవరైనా
దేవుణ్ణి ఎక్కువగా తన లైఫ్ లో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి జోని ఎరిక్సన్ గారి గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. మరి ఈ రోజు పార్టీ మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. మళ్ళీ అప్పుడు వెళ్ళబోయే ముందు ప్రార్థన చేస్తున్నాం. ఓకేనా? ప్రార్థన చేసుకొని వెళ్తున్నాం. మరి కళ్ళు మూసుకోండి. ఏంజెల్స్ కళ్ళు మూసుకోవాలి. అయ్యో కెమెరా సరిగ్గా పెట్టుకోండి అరహా. కెమెరా పైన ఎత్తుగా పెట్టుకోవాలి అన్న. సెట్ చేసుకోండి. ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా దేవుడు తండ్రి ఏసయ్యా మన వందనాలు చేసుకుంటున్నాం ప్రభా. మరి ఇప్పటి వరకు వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. మరి ప్రభుత్వంగా జరిగిస్తున్నారు. చిన్న బిడ్డలకు మీరు ఇచ్చిన ఆయన అటువంటి ధనికరమైన స్థితిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ యొక్క సమయాన్ని లక్ష్యంతో వెళ్ళబోతుండగా నన్ను మీ స్వాధీనంలో తీసుకునండి ప్రభా. నన్ను ఒకటి నోరుగా మీరు ఉండండి. సుదూర్చాటి నన్ను మరుగు చేయండి ప్రభా. మరి బిడ్డలతో ఈ విధానం మీరు ఏ రీతిగా మాట్లాడదలుచుకుని ఉన్నారు పరిశుద్ధాత్మ తండ్రి. నాతో బిడ్డలతో మీరు అందరితో కూడా మీరు మాట్లాడి మీరు మాత్రమే మనం పొందమని బిడ్డలు చక్కగా కుదురు కలిగి నాయన వచ్చిన వినడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అంటే ఇంట్లో నానే ఓపెన్ చేయండి కీర్తనలు 43 కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం పిల్లలు. సామ్స్ 43:5 నేను చదువుతున్నాను మీ అందరూ కూడా చూడండి. ఓకేనా? దేవా 43:5 పిల్లలు నా ప్రాణమా నీ వేల కృంగి ఉన్నావు నాలో నీ వేల తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించదను. ఎవరి యందు మనం నిరీక్షణ ఉంచాలి పిల్లలు? దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఆయనే మన రక్షణకర్త, మనల్ని కాపాడేవాడు ఆయన కదా. నిత్యము ఎప్పుడు కూడా దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి. ఓకేనా పిల్లలు? మరి లెసన్లోకి వెళ్ళిపోదామా? ఎవరి గురించి నేర్చుకుంటున్నాం మనం చెప్పండి? ఎవరి వ్యక్తి తన లైఫ్ అంతటిలో ఎక్కువగా దేవుని ప్రేమించిన వ్యక్తి? పలకండి. స్పెల్ చేయండి అందరు. జోని ఎరిక్సన్ తాడా కదా. మరి కొంతమంది పిల్లలు అయితే విన్నారు పిల్లలు. మరి కొత్తగా వచ్చారు కదా, మళ్ళీ వాళ్ళ గురించి కూడా మనం జస్ట్ తన బయోగ్రఫ్ చెప్పుకుంటూ ఈ రోజు లెసన్లోకి వెళ్దాం. ఓకేనా? ఎవరి వ్యక్తి చూస్తా? గ్రీష్మ జోని ఎరిక్సన్ తాడా. ఓకేనా? ఓకే. అయితే మరి జోని ఎరిక్సన్ తాడా గారి గురించి మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం, తన బయోగ్రఫీ ఏంటి, తను ఎక్కడ పుట్టింది ఏంటి అనేది మనం చూస్తే, జోని ఎరిక్సన్ 15 అక్టోబర్ 1949 పుట్టింది. ఎక్కడ? అమెరికాలోని బాల్టిమోర్ లో తను పుట్టారు కదా. వాళ్ళ ఫాదర్ పేరు ఏమనుకున్నాము? వాళ్ళ ఫాదర్ పేరు జాన్ ఎరిక్సన్, మదర్ పేరు లిండీ ఎరిక్సన్. ఇంకా తనకి ఎంతమంది సిబ్లింగ్స్ అనుకున్నాం? ఎంతమంది సిస్టర్స్? మీ ఫింగర్స్ తో చూపించండి. ముగ్గురు సిస్టర్స్ కదా. జోని 4వ అమ్మ కదా పిల్లలు. అయితే జోని వాళ్ళు ప్రేమించే వాళ్ళ, ఎక్కువగా బయటకు తీసుకెళ్లే వాళ్ళు కాదు, చిన్న చూపు చూసేవాళ్ళు కదా. మరి వాళ్ళ డాడీ గురించి మనం ఏం నేర్చుకున్నాం? ఒలింపిక్స్ లో రెస్లింగ్ అనే విభాగంలో దేశానికి మంచి పేరు వాళ్ళ డాడీ తీసుకొచ్చారని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. నేర్చుకున్నాం కదా. ఐడియాలు వింటున్నావా? మనం నేర్చుకున్నాం పిల్లలు. ఇంకా మనం ఏం నేర్చుకున్నాము? ఒక వాళ్ళ డాడీతో కలిసి హార్స్ రైడ్ చేసేది, చక్కగా స్విమ్మింగ్ చేసేది, ఇంకేం చేసేది తన? ఒక రోజు వాళ్ళ డాడీతో కలిసి హార్స్ రైడ్ చేస్తూ అనేక ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క క్రియేషన్ ని చూసి చాలా సంతోషించింది. గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్, నన్ను కూడా దేవుడే సృష్టించారు, ఆయన గొప్ప క్రియేటర్ అని దేవుణ్ణి స్తుతించింది. ఒక రోజు ఏమైంది? తను అలా కూర్చొని ఆలోచిస్తూ సంథింగ్ ఇస్ మిస్సింగ్, నాలో ఏదో మిస్ అయింది, ఒక ఏదో రిలేషన్షిప్, నేను దేవునితో సరిగా ఉన్నట్టు లేను అని ఆలోచించింది పిల్లలు. నేను ఎలాగైనా దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి అని అనుకుంది. అప్పుడు ఏమైంది? ఎవరు వచ్చారు తన దగ్గరికి? ఒక తన ఫ్రెండ్ వచ్చేసి, తన్ని మా దగ్గర 3 డేస్ క్యాంప్ ఉంది, నువ్వు అక్కడికి రా అని చెప్పగానే జోని ఏం చేస్తుంది? క్యాంప్కి వెళ్ళింది కదా. క్యాంప్కి వెళ్ళాక ఏసై గురించి విన్నాక, ఏసై గురించి తన ఏసైని తన హృదయంలో చేర్చుకొని చక్కగా ఆ రోజు నుంచి తన పైన అధికారాన్ని అంతటినీ కూడా ఏసై ఇచ్చింది. తన లైఫ్ లో ఫస్ట్ ప్రయారిటీ జీసస్ కి జోని ఎరిక్సన్ ఇచ్చింది. అప్పటి నుంచి ప్రతిరోజు కూడా వాక్యం చదువుకునేది, ప్రార్థన చేసుకునేది, చెప్పుకున్నాం కదా పిల్లలు మనం. తర్వాత ఏమైంది సడన్ గా నెక్స్ట్ పార్ట్ 2లో మనం ఏం నేర్చుకున్నాం? ఒక రోజు వాళ్ళ డాడీ ఎలా అయితే ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అలాగే జోని కూడా ఒలింపిక్స్ లోని స్విమ్మింగ్ బాగా నేర్చుకుందని మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. స్విమ్మింగ్ ఎలా చేస్తారు చూపించండి. ఎంజాయ్ చూపించి స్విమ్మింగ్ ఎలా చేస్తారు కదా. స్విమ్మింగ్ భాగాన్ని ఎంచుకుంది జోని ఎరిక్సన్ అని అన్ని నేర్చుకున్నాం. ఒక రోజు జోని ఎరిక్సన్ స్విమ్ చేయడానికి వాటర్ లోకి వెళ్ళింది పిల్లలు. ఏం జరిగింది అప్పుడు?
సడన్ గా వాటర్ లోకి వెళ్ళపో వెళ్ళగానే తను డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోయింది. ఇతర పిల్లలు కిందకి వెళ్ళిపోయి మళ్ళా ఎవరైనా కిందకి స్విమ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు రెండు స్పీడ్ తో వెళ్ళారు, అంతే స్పీడ్ తో బయటకు వచ్చి ఫిష్ లాగా ఆడిస్తూ చేతులు కాళ్ళు పైన ఉంటాయి కదా. కానీ ధోని అలా రాలేదు, ఇతర పిల్లలు అలా రాలేదు. ఏమైందంటే ధోని తలకి ఒక బలమైన గాయం, ఎప్పుడైతే కిందకు వెళ్ళిపోయిందో ఆ కింద ఉన్న రాళ్ళకి తన తల తగిలింది. పిల్లలు ఎప్పుడైతే అలా తగిలిందో తన తలకి గాయమైంది. అంతేకాదు కాళ్ళు చేతులు కూడా తనకి స్పర్శలేదు, ఆడించలేకపోయింది. ఎంత ట్రై చేసినా కూడా తనకి కాళ్ళు చేతులు కూడా రాలేదు. ఇక్కడ పిల్లలు అలాగే ఉంటే ఏం చేస్తుంది వాటర్ లో ఉంది, ఏం చేస్తుంది యాక్షన్స్ తో చూపించండి మీరు. జర్నీ వాటర్ లో ఉంది ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. పిల్లలు దేవుని సహాయం అడిగింది, ప్రభువ నాకు సహాయం చెయ్యి అని అడిగినప్పుడు ఏసై సహాయంగా ఎవరిని పంపించారు, వాళ్ళ అక్క కేటీని పంపించారు కదా. పిల్లలు కేటీ ఏం చేసింది, ఫాస్ట్ గా వేరే స్విమ్మర్ హెల్ప్ తీసుకొని ఎలా కష్టంగా ధోనిని బయటికి తీసుకుని వచ్చింది. బయటికి తీసుకొచ్చాక తనని అడిగింది ఎక్కడ ఏంటి ఎలా ఉంది అంటే తన ఏమి చేతులు స్పర్శలేదు అని అన్నప్పుడు వెంటనే ఏం చేశారు, అంబులెన్స్ కి కాల్ చేశారు కదా. అంబులెన్స్ కాల్ చేశాక ఎక్కడ తీసుకెళ్తారు అంబులెన్స్, ఎక్కడ తీసుకెళ్తారు అంబులెన్స్, పేషెంట్స్ ఎక్కడ తీసుకెళ్ళారు, హాస్పిటల్ తీసుకెళ్ళారు కదా. వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు పిల్లలు. హాస్పిటల్ తీసుకుని వెళ్ళాక నర్స్ చూసింది, నర్స్ చూసి ఆ యొక్క స్విమ్మింగ్ కోట్ కట్ చేసేసింది. అయితే డాక్టర్ వచ్చారు, చూసారు ఏం చేశారు, డాక్టర్ వచ్చి చెక్ చేసి అన్ని చెక్ చేశారు కదా. కొట్టి ఇలా కొట్టి చూస్తే చేతులు స్పర్శ లేదు, కాళ్ళకి స్పర్శ లేదు అంటుంది, ఎక్కడ కొట్టినా స్పర్శ లేదు, ఈ షోల్డర్ మీద మాత్రమే స్పర్శ ఉంది అనండి కదా పిల్లలు. వెంటనే డాక్టర్ ఏం చెప్పారంటే ఇంకో స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారు, ఆయన చూసి తనకి హెడ్కి ఫ్రాక్చర్ అయింది. అంతేకాదు బోన్స్, స్పైనల్ కార్డ్ అన్ని కూడా డామేజ్ అయ్యింది, ఇతనికి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఆపరేషన్ చేయాలని చెప్పగానే డాక్టర్ వచ్చేసి మత్తుమందు ఇవ్వగానే అలా తను పడుకొని ఏం చేస్తుంది పిల్లలు, ఏ కీర్తన జ్ఞాపకం చేసుకుంది, భయపడకుండా తను భయం వేస్తుంది కానీ భయపడకుండా ఆ భయాన్ని తను అధిగమించడానికి దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ 23వ కీర్తన జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యం తెచ్చుకుంది అని మనం నేర్చుకున్నాం లాస్ట్ లెసన్లో. తన పిల్లలు అలా ఇంతవరకు మనం నేర్చుకున్నాం, అవునా గుర్తుందా, మీ అందరికి గుర్తొచ్చిందా, ఇప్పుడు గుర్తొచ్చిందా ఎప్పుడు ఎక్కడి వరకు నేర్చుకున్నామో. వెరీ గుడ్ పిల్ల, అలాగే 23వ కీర్తన ధ్యానించుకుంటూ నెమరు వేసుకుంటూ బెడ్ పైన అలాగే ఉండి కనిపిస్తుంది పిల్లలు. అయితే ధోనికి హెడ్ కి ఆపరేషన్ చేశారు పిల్లలు, అర్థమవుతుంది కదా, హెడ్ కి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేశాక చాలా సేపటికి ధోనికి మెలకు వస్తుంది పిల్లలు. మెలకు వచ్చాక ఏం చేస్తుంది అంటే కొంచెం కళ్ళు తెచ్చి చూస్తుంది, కొంచెం కళ్ళు తెచ్చి చూసి ఇలా హెడ్ తిప్పబోతుంది పిల్లలు, ఇలా హెడ్ తిప్పపోతే రాదు, హెడ్ తిప్పపోతే రాదు, అయ్యో ఏంటిది నేను హెడ్ తిప్పలేకపోతున్నాను అని అనుకుంటుంది. ఎందుకంటే తనకి హెడ్కి ఆపరేషన్ చేశారు కదా పిల్లలు, హెడ్కి ఆపరేషన్ చెయ్యాలి అంటే తనని ఇది కొడుతున్నాను ఇలా బోర్ల పడుకోబెట్టారు, చూసి కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా. హెడ్ అంటే తలకి ఆపరేషన్ చేయాలంటే తను ఇలా రివర్స్ పడుకోబెట్టారనమాట. అంతేకాదు పిల్లలు, తనకు ఆపరేషన్ కాబట్టి మరి తనకు కదలకూడదు కనుక ఒక తన యొక్క హెడ్ ని ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ చేస్తారు. ఇది కాటు కూడా కాదు పిల్లలు, చూడండి ఒక ఫ్రేమ్ లాగా ఉంది. ఇప్పుడు ఫోటోని ఎలాగో ఫ్రేమ్ లో ఫిక్స్ చేస్తారో అలాగే తన హెడ్ ని అలా ఫిక్స్ చేస్తారు పిల్లలు. చాలా బాధపడుతుంది, తిప్పాలని చాలా ట్రై చేస్తుంది కానీ తిప్పలేకపోతుంది, కొంచెం కొంచెంగా మెలకు వస్తుంది. అప్పుడు తన అంతా గుర్తు చేసుకుంది, నో నేను వాటర్ లోకి వెళ్ళాను కదా స్విమ్ చేయడానికి, అప్పుడు కిందకు వెళ్ళిపోయాను కదా, నాకు దెబ్బ తగిలింది కదా అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది పిల్లలు. మళ్ళీ అనుకుంటది మా మమ్మీ వాళ్ళు ఎక్కడున్నారో, మా మమ్మీ వాళ్ళు వచ్చారో లేదో అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చాలా నొప్పిగా ఉంటుంది పిల్లలు. అలాగే తనకి ఇంకా మత్తు వదలలేదనమాట, ఇంజక్షన్ ఇచ్చినప్పుడు మత్తు ఇంజక్షన్నప్పుడు కొంచెం మత్తు వదిలింది. తను ఇలా అనుకుంటూ మళ్ళా మత్తు వదలలేకపోవడాన్ని బట్టి కళ్ళు మూసుకొని అలాగే చాలా సేపు ఉంటుంది, అలా కళ్ళు మూసుకున్నాక చాలా సేపటికి తనకి మెలకు వచ్చింది. మెలకు వచ్చి మళ్ళీ ట్రై చేస్తుందంట, హెడ్ తిప్పుదాము ఇలా లేద్దాము ఇలా తిప్పుదాము అంటే తను తిప్పలేకపోతుంది. ఎందుకని తిప్పలేకపోతుంది, తను ఎక్కడుంది బెడ్ మీద ఉందా, అది బెడ్ కూడా కాదు, ఒక కాట్ ని ఫిక్స్ చేస్తారు తన హెడ్ తన పార్ట్స్ అన్ని కూడా కదలకుండా ఒక ఫిక్స్ లాగా చేస్తారు అనమాట, అందుకని కదలచలేకపోతుంది. ఇంకా తనకైనా ఆ యొక్క తలలో ఉన్న ఎంతో నొప్పిని బట్టి తను చాలా నొప్పి భరిస్తుంది పిల్లలు. ఎంతగా నొప్పి అంటే ఏదైనా మనకి చిన్న దెబ్బ దగ్గర చాలా పెయిన్ వస్తుంది కదా, పద్దాక అదే చూసుకుంటాము నొప్పిగా ఉంటది కదా. మరి ధోనికి అంత బాధ అంత నొప్పిలో కూడా నొప్పి చాలా నొప్పి వస్తుందంట, చాలా బాధ వస్తుంది అనమాట. అప్పుడు ధోని ఏం చేస్తుందో తెలుసా పిల్లలు, మరి నాకు ఎంత బాధ వస్తుంది, మరి ఏదైనా నా కొరకు సిలువలో ఎంత బాధపడ్డారో కదా, నా యొక్క పాపాలన్నీ కూడా ఆయనతో వేసుకున్నారు, నా శ్రమలు ఆయన భరించారు, నా వ్యాధులు ఆయన భరించి కదా, ఎంత గొప్ప దేవుడో కదా అని తనకున్న శ్రమను మర్చిపోతూ దేవుని శ్రమను తన జ్ఞాపకం చేసుకుంటుంది పిల్లలు.
చూడండి అంత గొప్పగా తను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటుండ్రు. నా నా శ్రమ ఏ పాటికి నాకు కొంచెం తప్పే కలుగుతుంది, కానీ ఏదైనా నా కొరకు శిలువలో ఎంతగా శ్రమ పడ్డారో కదా అని మనం ఎప్పుడైనా వాళ్ళు కలుసుకున్నాం తెలియదు. చిన్న నొప్పి వచ్చినా మనకి తను చూడండి జీవోని అంత బాధలో ఉంది, అంత నొప్పిలో ఉంది కూడా ఏసై శ్రమనే ధ్యానిస్తుంది. ఏం చేస్తారు ఏసయ్య, ఏసై మన కొరకు ఏం చేస్తారు శిలువలో? రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు కదా. ఆ యొక్క శిలువ శ్రమను తను జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. ఏసై పొందిన శ్రమ కింద నాదెంత చిన్న ఆవరించుతో సమానమే అని జీవోని తనకు తను సర్ది చెప్పుకుంటుంది. చాలా నొప్పిని భరిస్తుంది, ఏసయ్యే భరించారు కదా నా కోసం, నా నొప్పి ఏ పాటిది అని అలాగే భరిస్తూ దేవునిలో తను నిరీక్ష కృంగిపోలేదు. దేవుని ధైర్యం కలిగి ఉంది, కృంగిపోలేదు, నిరాశ కూడా పడలేదు. దేవుని మీద నిరీక్షణ ఉంచి చక్కగా అలాగే కళ్ళు మూసుకొని మళ్ళా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది పిల్లలు. ఏం చేస్తుంది? దేవుని శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ తన శ్రమను మర్చిపోతూ తన తను తాను భరించుకుంటుంది. కాబట్టి అలాగే కొన్ని సమయం అయ్యాక దేవుని నన్ను బాగు చేస్తాడు, నాకేం కాదు అని అలాగే నిరీక్షణతో ఉంది. ఇంతలో నర్స్ వచ్చింది పిల్లలు. నర్స్ వచ్చి ఇప్పుడు తను ఎలా ఉంది, రివర్స్ లో ఉంది కదా. రివర్స్ లో ఉంటే ఏం కనిపిస్తుంది మనకి? కింద ఏముంటుంది పిల్లలు? హెడ్ ఆపరేషన్ చేయడానికి తను రివర్స్ లో పడుకోబెట్టారు. కింద ఏముంటుంది, ఏం కనిపిస్తుంది మనకి? ఫ్లోర్ కదా, కింద ఫ్లోర్ కనిపిస్తుంది. మళ్ళీ నోస్ వచ్చి కొంతసేపటికి ఇలా పైకి తిప్పేసింది పిల్లలు. ఎక్కువసేపు అలా ఉండకూడదు అనేసి ఇలా పైకి తిప్పేసింది. అయితే జోని అనుకుంటుంది, అయ్యో నాకు ఎప్పుడు బాగోతుందో, నేను ఎప్పుడు ఇంటికి వెళ్తాను అని. మరి తనకి హెయిర్ కూడా లేదు కదా పిల్లలు, తన హెయిర్ అంతా కట్ చేస్తారు. ఎందుకు? హెడ్ కి ఆపరేషన్ చేయాలంటే హెయిర్ అంతా కట్ చేయాలి కదా. తనకి హెయిర్ అంతా కట్ చేస్తారు. నా హెయిర్ అంతా ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు బాగోతానో అని అనుకుంటూ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు పిల్లలు. మళ్ళా కొంతసేపటికి నోస్ వచ్చేసి ఏం చేస్తుంటే మళ్ళీ రివర్స్ చేస్తుంది, మళ్ళీ ఇలా రివర్స్ పడుకోబడుతుంది పిల్లలు కదా. అప్ పొజిషన్ లో ఉంటే మనకి ఏం కనిపిస్తే ఫ్యాను, పైన టాప్ ఫ్లోర్ కనిపిస్తుంది కదా. డౌన్ కింద పొజిషన్ లో ఉంటే ఫ్లోర్ కనిపిస్తుంది కదా. మళ్ళా వచ్చేసింది నోస్ తనని రివర్స్ పొజిషన్ లో తిప్పేసింది పిల్లలు. అయితే ఇప్పుడు జోని అలాగే ఉండదు. అలాగే ఉంటే వాళ్ళ మమ్మీ వచ్చింది పిల్లలు జోని దగ్గరికి. మమ్మీ వచ్చి జోని జోని ఎలా ఉన్నా, ఏమన్నా కావాలా నీకు, ఏమన్నా నేను తీసుకురానా, ఏమన్నా తింటావా అని వాళ్ళ మమ్మీ జోని అడుగుతున్నారు. అర్థమవుతుందా? మరి జోని ఏమడిగింది అనుకుంటుందో సార్? మీరు జోని ఏమడిగింది అనుకుంటారు పిల్లలు? ఎవరైనా చెప్పగలరా జోని ఏమడిగింది అనుకుంటారు? ఎవరైనా గెస్ చేయగలరా? లేదా? సరే పిల్లలు, మనమైతే ఏమడుగుతాం, మమ్మీ నాకు అత్తి మాలనిపిస్తుంది, ఇక్కడ నాలనిపిస్తుంది, అది తీసుకొచ్చి పెట్టి, ఇది తీసుకొచ్చి పెట్టు అని అడుగుతాం కదా. కానీ జోని ఏమడిగిందో తెలుసా పిల్లలు? మమ్మీ నాకు ఒక బైబుల్ తెచ్చి ఇవ్వ మమ్మీ అని అడిగింది పిల్లలు. చూడండి అంత గ్రేట్ థింగ్ కదా. చాలా ఏంజల్, బైబుల్ తెచ్చి మమ్మీ అని అడిగింది. వెంటనే మమ్మీ బైబుల్ తెచ్చి, ఇప్పుడు జోని పట్టుకొని చదవగలదా? లేదు, తన చేతులకు పని చేయట్లేదు, కాలు పని చేయట్లేదు, హెడ్ కూడా సర్జరీ చేస్తారు. తను ఇప్పుడు రివర్స్ లో ఉంది. ఇప్పుడు తను ఎలా చదువుతుంది పిల్లలు? మీద ఆ యొక్క బైబుల్ పెట్టి తన పేపర్ ఉంటే జోని చక్కగా బైబుల్ చదువుతున్న పిల్లలు. ఎంత ఆశ కదా పిల్లలు, ఎంత వాక్యం చదువుకోవాలని ఎంత ఆశ కలిగి ఉన్నదో జోని కదా పిల్లలు. మరి మనమైతే ఏం చేస్తాం? కొంచెం జలుబు అయితేనే కొంచెం జ్వరం వస్తేనే, కొంచెం జలుబు అయితేనే, ఏదన్నా కొంచెం అల్పగా ఉంటేనే, మమ్మీ నాకు ఏం బాగాలేదు మమ్మీ, నాకు అస్సలు ఓపిక లేదు మమ్మీ, నీరసంగా ఉన్నాను మమ్మీ, నాకేం పని చెప్పుకు, నేనేం చేయను అని చెప్తారు కదా. హోంవర్క్ కూడా చేయను మమ్మీ అంటారు. అంటారా మీరు స్కూల్కి వెళ్ళొచ్చు, హోంవర్క్ చేయండి అంటే నాకు నీరసం ఉంది మమ్మీ, హెడ్ఏక్ వస్తుంది మమ్మీ, నేను చేయను అని అంటారా? అర్హాన్స్ వెళ్ళి అంటదంట. సరేనా, ఏం చేయను మమ్మీ అని అంటాను. కానీ జోని చూడండి, ఏం కావాలి ఏం కావాలని వాళ్ళ మమ్మీ అని అడుగుతుంటే మమ్మీ నాకు బైబుల్ తెచ్చి మమ్మీ అని అడుగుతుంది. చూడండి పిల్లలు ఎంత ఆశ. ఏముంది పిల్లలు బైబుల్లో? ఏముంది ఏముంది? దేవుని వాక్యం ఉంది కదా, జీవం, ఆయన జీవం ఉంది కదా. వాక్కులు పంపించి ఆయన బాగు చేశారు అని వాక్యంలో రాయబడింది పిల్లలు. ఆయన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనకి ధైర్యం కలుగుతుంది, మనకి బలం వస్తుంది పిల్లలు కదా. మనం ధైర్యపడతాము, మనం ధైర్యంగా ఉంటాం దేవుని వాక్యాన్ని బట్టి కదా. అందుకే జోని అంత బాధలో ఉండి కూడా బైబుల్ చదవాలని ఆశ కలిగి ఉంది. చక్కగా వాళ్ళ మమ్మీ పేపర్స్ తిప్పుతూ ఉంటే తను బైబుల్ చదువుతూ ఉంది పిల్లలు. అలాగే ఉన్నప్పుడు అయితే జోని సంగతి వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలిసింది పిల్లలు. వాళ్ళ ఫ్రెండ్స్ లో తన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు పిల్లలు. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఎవరైనా ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? వన్నా, టూవా, త్రీయా? ఫింగర్స్ చూపించండి. వన్నా, సెలీనా వన్నా, వెరీ గుడ్. అయితే తన బెస్ట్ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ జోని దగ్గరికి వచ్చింది పిల్లలు. జోని సంగతి తెలిసింది ఆయనకి, జోనికి ఇలా హాస్పిటల్లో ఉంది అంటే కానీ జోని ఫ్రెండ్ జోని దగ్గరికి వచ్చింది పిల్లలు. జోని దగ్గరికి వస్తూ వస్తూ ఏం తీసుకొచ్చిందో తెలుసా పిల్లలు? పప్పిని తీసుకొచ్చింది పిల్లలు. తెలుసా మీ అందరికి పప్పిస్ మీరు పెంచుకుంటారా? మీ ఇంట్లో పెట్ యానిమల్స్ ఉన్నాయా? పెట్ యానిమల్స్ ఉన్నాయి, పెంచుకోరా? కొంతమంది రాబిట్ ని, క్యాట్ ని,
పప్పీస్ ని పెంచుకుంటారు కదా పిల్లలు, అయితే జోనీకి పప్పీ అంటే చాలా ఇష్టం అంట పిల్లలు. అయితే జోనీ వాళ్ళ ఫ్రెండ్ అది తెలుసు కనుక జోనీ ఇప్పుడు ఎలాగో చాలా బాధలో ఉంటుంది, తనని బలపరచాలి తన్ని సంతోష పెట్టాలి అనేసి ఒక పప్పీని తీసుకుని వచ్చి జోనీ దగ్గరకు వచ్చింది పిల్లలు. కార్ట్ కింద చూపించి జోనీతో చక్కగా ఆ పప్పీని చూడగానే జోనీ చాలా సంతోషపడింది అంట పిల్లలు. మనకు కూడా మనకి ఇష్టమైన ఎవరైనా ఏదైనా తీసుకొస్తే ఏమవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. తనకి ఎంత బాగోపోయినా కూడా ఆ పప్పీని చూడగానే చక్కగా చాలా రిఫ్రెష్ అయిందంట పిల్లలు, చక్కగా చాలా సంతోషంగా ఉందన్నమాట. చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఫ్రెండ్ చక్కగా ఆ పప్పీని అటు ఇటు తిప్పుతూ ఆ జోనీ దగ్గరికి వెళ్ళి ఇలా నిమురుతుందంట పిల్లలు. ఆ లెక్కతో అలా నిమురుతూ ఉంటే జోనీకి ఉన్న బాధ అంతా, ఆ తలలో ఉన్న పెయిన్ అంతా కూడా జోనీ మర్చిపోయిందంట, చాలా సంతోషంగా ఉందంట. చూడండి పిల్లలు, ఫ్రెండ్ తన్ని అంతగా కంఫర్ట్ చేస్తుందో కదా కదా పిల్లలు. చక్కగా జోనీ ఆడిస్తూ అటు ఇటు ఉందంట జోనీ ఫ్రెండ్ జోనీని. అయితే ఇంతలో నర్స్ వచ్చిందంట పిల్లలు. మరి హాస్పిటల్లోకి ఎవరైనా తీసుకున్నది ఊరుకుంటారా పిల్లలు కూడా అనేది కదా. నర్స్ వచ్చి ఏంటి సౌండ్ వస్తుంది అని గట్టిగా వచ్చిందంట పిల్లలు. వచ్చేసరికి జోనీ ఫ్రెండ్ చెప్పిందంట జోనీకి పప్పీ అంటే చాలా ఇష్టం, నర్స్ అయితే జోనీ దగ్గరికి ఆడుకుంటుందని కొంతసేపు తను హ్యాపీగా ఉంటుందని తీసుకొచ్చాను అనగానే నర్స్ అయితే ఓకే అనేసి వెళ్ళిపోయిందంట పిల్లలు. మామూలుగా అయితే చాలా అరుస్తారు కోపడతారు కానీ జోనీ కండిషన్ ఏం బాగాలేదు కదా అందుకని ఓకే అని చెప్పి వెళ్ళిపోయిందంట. ఇంకా జోనీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారంట పిల్లలు, వాళ్ళందరూ కూడా జోనీ విషయం తెలిసి జోనీ దగ్గరికి వచ్చారంట. గేమ్స్ టాయ్స్ ఆర్ట్స్ అన్ని కూడా తీసుకొని జోనీకి ఇష్టమైన వస్తువులు జోనీ ఏమైతే ఇష్టంగా తినేదో ఇష్టపడేదో అవన్నిటిని కూడా తీసుకొచ్చి చక్కగా జోనీని సంతోషంగా జోనీని నవ్విస్తూ హ్యాపీగా తన్ని ఉంచారంట పిల్లలు. అలాగో హ్యాపీగా తను ఉంది పిల్లలు, అలా హ్యాపీగా తను చేయడానికి. మీరు ఎప్పుడైనా అలా చేస్తారు పిల్లలు, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ని పరామర్శించడానికి కానీ అట్లా వాళ్ళకి ఏమైనా చేశారా చేయలేదా చేశారా, అలా వెళ్ళి చూసారా మీరు ఎవరినైనా చూడలేదా? చూపు చెయ్యాలి పిల్లలు. ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి, వారికి డబ్బులు ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి కదా పిల్లలు. అయితే మనం అలా చేస్తే ఎవరికి చేసినట్టు తెలుసా, ఏసైకి చేసినట్టంట. వాక్య గ్రంథంలోనే ఉంది పిల్లలు, మత్తయి వార్త 25వ అధ్యాయంలో దేవుడు చెప్తారు. ఇదిగో రెండు రకాల జంతువులు మనకు అక్కడ కనిపిస్తాయి పిల్లలు, యానిమల్స్ షీప్స్ కదా మేకలు, గొర్రెలు మేకలు కనిపిస్తాయి. అయితే గొర్రెలన్నీ కూడా రైట్ సైడ్ వేర్పరుస్తారంట, మేకలన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వేర్పరుస్తారంట. ఆ వేటికి సాదృశ్యంగా ఉన్నాయంటే పిల్లలు, ఎవరైతే హెల్ప్ చేస్తారో, ఎవరైతే అలాంటి వారిని పరామర్శిస్తారో, రోగుల్ని పరామర్శిస్తారో, వారికి హెల్ప్ చేస్తారో, డబ్బులు ఇస్తారో, అన్నం పెడతారో, బట్టలు ఇస్తారో, వారందరినీ కూడా దేవుడు గొర్రెలతో పోలుస్తున్నారు పిల్లలు. ఇదిగో మీరు అందరూ అలాంటి వారికి హెల్ప్ చేస్తారు కదా, మీరు నాకు చేసినట్లు అంటారు. ప్రభువా మేమెప్పుడు చేసినా వాళ్ళు అందరూ అని అడుగుతారంట. ఇదిగో మీరు ఇలాంటి బ్రదర్స్ కి సిస్టర్స్ కి చేశారు కదా, వాళ్ళకి చేస్తే నాకు మీరు చేసినట్టే. సో మీరందరూ కూడా నా రైట్ సైడ్, గొర్రెలన్నీ కూడా రైట్ సైడ్, నా రైట్ సైడ్ నా రాజ్యంలోకి రండి అని వేరుపరిచి రాజ్యంలో చేర్చుకుంటారంట పిల్లలు. ఇంకా హెల్ప్ చేయని వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది చేయరు కదా, ఇష్టపడరు కదా చేయడానికి. అమ్మో డబ్బులు అయిపోతే వాళ్ళకి ఇస్తే ఎట్లాగా అని అనుకుంటారు కదా, లేదంటే వాళ్ళ దగ్గరికి ఏం వెళ్తాంలే బాగోదు హాస్పిటల్ అని అనుకుంటారు కదా, అలా అనుకోవద్దు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలంట, చేయని వాళ్ళని ఎప్పుడు ఏమంటారంటే ఇదిగో మీరు నాకు హెల్ప్ చేయలేదు అన్నం, నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారం ఇవ్వలేదు, నేను దాహంగా ఉంటే నాకు నీళ్ళు ఇవ్వలేదు కదా, ఇదిగో మీరు సహాయం చేయలేదు కనుక మీరు చెట్టుకుపడిన వాళ్ళారా, ఇది ఎడం వైపు వెళ్ళండి అని అంటారు. పిల్లలు ఎవరిని అంటారు, సహాయం చేయని వాళ్ళని. సహాయం చేసిన వాళ్ళని ఏమంటారు తెలుసా, కుడివైపుకి రండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, నా కుడివైపుకి రండి, నా రాజ్యంలోకి రండి అని చేర్చుకుంటారని పిల్లలు కదా. ఎంత బాగుంటుందో కదా అప్పుడు. మరి మనం ఈ రోజు నుంచి ఎలా ఉందో, సహాయం చేసే వాళ్ళు అలా ఉందామా, ఉందామా షీట్స్ వాళ్ళ వేసే రాయితే వేసే రాజ్యంలో మనం ఉండాలి కదా. ఉండాలంటే అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే తప్పక వేసాయి మనల్ని ఆయన రాజ్యంలో చేసుకుంటారు. అంతేకాదు భూలోకంలో ఉన్నంత కాలం కూడా అలాంటి వారికి మనం హెల్ప్ చేసినప్పుడు అనేకమైన బ్లెస్సింగ్స్ వేసయ్య మనకి ఇస్తారు పిల్లలు. అలాంటి బ్లెస్సింగ్స్ మనం అందరం కూడా పొందుతున్నామా, ఏ పిల్లలు పొందుతున్నామా అలాంటి బ్లెస్సింగ్స్ మన అందరం కూడా. ఇంకా మనం చూస్తే అందరూ కూడా తన దగ్గరికి వచ్చి కంఫర్ట్ చేస్తున్నారు. ఇంకా అన్ని కూడా వాళ్ళ మమ్మీ బైబిల్ తెచ్చింది, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఇంకా వాళ్ళని సహాయం చేసే వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు హెల్ప్ చేస్తూ జోనీకి సంతోషపరుస్తూ ఉన్నారు పిల్లలు. అయితే ఇది ఎలా ఉంది, కొన్ని రోజులకి జోనీకి హెడ్కి సర్జరీ చేస్తారు కదా, ఆ హెడ్ ఇంజరీ తగ్గింది పిల్లలు, తగ్గింది. అయితే ఇప్పుడు డాక్టర్ వచ్చారు జోనీ దగ్గరికి, జోనీ ఎలా ఉన్నావు అని అంటే ఓకే అని చెప్తుంది పిల్లలు. అయితే జోనీ డాక్టర్ నాకు ఏమైంది, నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, నేను బాగున్నాను కదా అని జోనీ అడుగుతారు. అప్పుడు డాక్టర్ గారు ఏమంటారు తెలుసా పిల్లలు, జోనీ నువ్వు చాలా
లక్కీ. ఎందుకంటే ఇలాగా ఇలా ఇలా అయిన వాళ్ళు ఎవ్వరు కూడా బ్రతకలేరు. నువ్వు నిజంగా అవుట్ ఆఫ్ డేంజర్, నువ్వు చాలా లక్కీ పర్సన్ అని చెప్తారు. జోని అంటది ఎస్ అవును డాక్టర్, నిజంగా దేవుడు నన్ను కాపాడాడు, దేవుడే నన్ను స్వస్థపరిచాడు, ఆయన కాపాడాడు నన్ను అని జోని దేవుని స్తుతిస్తున్నాడు. అయితే జోని ఇప్పుడు నేను ఓకే కదా, ఇక నేను వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటూ మనసులో అనుకుంటుంది. నేను స్కూల్కి వెళ్ళిపోవచ్చు, స్విమ్ చేయొచ్చు, హార్స్ రైడ్ చేయొచ్చు, మళ్ళీ టెన్నిస్ ఆడొచ్చు, అన్ని కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని జోని అనుకుని మనసులో సంతోషపడుతూ ఉంటుంది. అయితే డాక్టర్ వచ్చి నర్స్ తో అంటారు, నర్స్ ఇప్పుడు దీనికి హెడ్ చేసిన ఇంజరీ తగ్గింది, ఇప్పుడు మనం తనకి నెక్ కు సర్జరీ చేయాలి. ఎక్కడ చేయాలి సెకండ్ సర్జరీ? నెక్ కు చేయాలి. సో పిల్లిని సర్జరీకి రెడీ చేయండి అని చెప్తారు పిల్లలు. వెంటనే మళ్ళా నెక్ కు సర్జరీ చేస్తారు. నెక్ కు సర్జరీ చేసి క్యూర్ చేసేసి చక్కగా సెట్ చేసి మళ్ళీ డాక్టర్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ కు చెప్తారు, ఆపరేషన్ సక్సెస్ అయింది, జర్నీ ఎంత నెక్ అంతా సెట్ చేస్తాను, హెడ్ ఓకే తగ్గింది, నెక్ కూడా సెట్ చేస్తామని అని చెప్తారు. అయితే జోని తన వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు, ఇంకా తను కోలుకోవడానికి ఎన్ని డేస్ పడుతుంది డాక్టర్, మరి నేను తను ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాము అని జోని పేరెంట్స్ అడుగుతారు. అయితే లేదు చిన్న, చాలా అబ్జర్వేషన్ లో ఉండాలి, ఎందుకంటే తను చాలా ఫిజికల్ గా ఉంది కాబట్టి ఎక్కువ రోజులు అబ్జర్వేషన్ లో ఉండాలి, మేము ఇప్పుడే ఉంచుదామంటే జోని వాళ్ళ మమ్మీ అడుగుతారు, తనకి స్కూల్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎప్పుడు వెళ్ళొచ్చు? మా అమ్మ వాళ్ళు కూడా అంటారు కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి కూడా వెళ్తున్నాయి కదా, వెళ్తున్నా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, స్కూల్ ఉంది కదా, మిస్ అవుతారు అని అడుగుతారు కదా. అలాగే జోని వాళ్ళ మమ్మీ కూడా డాక్టర్ని అడుగుతుంది, స్కూల్ ఉంది డాక్టర్, ఎగ్జామ్స్ ఉన్నాయి డాక్టర్ అంటే ఇదిగోండి మీరు అవేం అడగొద్దు, మీరు జోని గురించి అవన్నీ కూడా మర్చిపోండి. జోని చాలా రోజులు తను చాలా రెస్ట్ కావాలి, తను చాలా కోలుకోవాలి, తను చాలా ఫ్రెష్ అవ్వాలి, మీరు తనతో ఏం మాట్లాడదు, ఏం డిస్టర్బ్ చేయదు, తను డిసప్పాయింట్ చేయదు, ఈ విషయాలు గుర్తు చేసి అని డాక్టర్ చెబుతూ ఉంటారు పిల్లలు. అయితే పేరెంట్స్ కి బాధే కదా మరి, అయ్యో ఇది జోని ఎప్పుడు కోలుకుంటుందో ఏంటో అని బాధగా ఉంటుంది కదా, వాళ్ళు అలా బాధపడుతున్నారంట. కానీ జోని బాధపడలేదు, నేను దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉంది. వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు డాక్టర్ అంటారంట, వాళ్ళ బాధను చూడలేక ఇదిగోండి తను కాళ్ళు చేతులు కూడా పనిచేయట్లేదు కదా, అయితే నేను ఒకటి కన్ఫామ్ గా చెప్పగలను, ఏంటంటే కాళ్ళు పనిచేస్తాయో లేదో, బై వాక్ నడుస్తుందో లేదో చెప్పలేను కానీ చేతులు అయితే పనిచేస్తుండొచ్చు అని చెప్తారు పిల్లలు. ఏం చెప్తారు, ఇంతకు చేతులు కూడా పనిచేయలేదు, చేతులకి స్పర్శ లేదు, కాళ్ళకి స్పర్శ లేదు కదా, ఆ చేతులు పనిచేస్తాయి కానీ కాళ్ళకైతే నేను గ్యారంటీ ఇవ్వలేను అని డాక్టర్ చెప్పేస్తారు పిల్లలు. పేరెంట్స్ చాలా బాధపడుతూ అలాగే ఉండిపోతారు, అయ్యో ఈ విషయాలు ఇప్పుడు కోలుకుంటే దాన్ని బాధపడుతూ ఉంటారు పిల్లలు. అయితే ఏం జరుగుతుందంటే నెక్స్ట్ అలాగే గ్యారంటీ ఇవ్వలేనని చెప్పినప్పుడు చాలా జోని మాత్రం చాలా కరేజ్ తో ధైర్యంతో ఉంటుంది పిల్లలు. అయితే మరి ఇప్పుడు ఎక్కడైంది ఆపరేషన్? హెడ్ కి అయింది, ఇంకా నెక్ కి అయింది, ఇంకా తన బాడీలో స్పైనల్ కార్డ్ కూడా డ్యామేజ్ అయింది కదా పిల్లలు. అయితే ఇప్పటి వరకు తనకి 2 సర్జరీస్ అయింది పిల్లలు, మరి నెక్స్ట్ స్పైనల్ కార్డింగ్ చేయాలి, మరి తను అది ఎలా ఫేస్ చేస్తుంది, మరి వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫేస్ చేస్తారు, మరి జోని కోలుకుంటుందా, నడుస్తుందా, మరి డాక్టర్ చేతులు వస్తాయని చెప్తున్నారు కదా, మరి చేతులు వస్తాయా లేదా అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం పిల్లలు. ఓకేనా, అర్థమైందా పిల్లలు మీకు? మరి మనకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి, ఇలాంటి పరిస్థితులు అనేకం వస్తాయి పిల్లలు కదా, అనేకమైన ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ జోని ఏం చేసింది, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంది. పరిశుద్ధాత్మ దేవుడు జోనీలో ఉన్నారు కనుక దేవుణ్ణి బట్టి ఏం తెచ్చుకుంది, జోని ధైర్యం తెచ్చుకుంది పిల్లలు. మనం కూడా ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలుగా ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేస్తారు కనుక ఆయన వాక్యాన్ని బట్టి మనల్ని బలపరుస్తారు. దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంది జోని? వాక్యాన్ని ధ్యానించడాన్ని బట్టి. దేవుని మీద నమ్మిక ఉంచింది, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అని వాక్యంలో ఉంటుంది కదా పిల్లలు, దేవుని మీద నమ్మిక ఉంచింది. దేవుడు నన్ను స్వస్థపరుస్తారు, నన్ను బాగు చేస్తారు, నేను తప్పకుండా నడుస్తాను అనే నమ్మకం తన కలిగి ఉంది పిల్లలు. చూడండి మనం కూడా అలాంటి నమ్మకం కలిగి ఉండాలి. పిరికితనం మనలో ఉండకూడదు, నాకు బాగోదేమో, నేను ఇలాగే ఉంటానేమో అని మనం ఎప్పుడు కూడా భయపడకూడదు పిల్లలు. పిరికితనం ఉంటే మనం భయపడుతూ ఉంటే ఇంకా సాతాను ఏం చేస్తుంది, ఇంకా మనల్ని భయపెట్టిస్తాడు. కనుక మనం ఎప్పుడు కూడా పిరికితనంతో భయంతో ఉండకూడదు అనమాట, జోని లాగా ధైర్యంతో ఉండాలి. ఇంకా జోని ఫ్రెండ్స్ ఏం చేస్తారు, జోనికి చాలా కంఫర్ట్ చేస్తారు, ధైర్యం చెప్తారు, బలపరిచారు, ఆదరించారు కదా పిల్లలు. మనం కూడా అలాగే అలాంటి సమయంలో అలాంటి కండిషన్ లో ఉన్న వారికి ఏం చేయాలి, వారిని బలపరచాలి. వారికి సహాయం చేయాలి, దగ్గర డబ్బులు లేవనుకోండి, వారికి మనం డబ్బులు ఇవ్వాలి, ఆహారాన్ని ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి. అర్థమైంది? అలా చేస్తే ఎవరికి చేసినట్టు విన్నాం కదా మనం, అప్పటి వారు 25 అధ్యాయంలో ఉందని ఏసైకి చేసినట్టు కదా. అలా చేసినప్పుడు ఏసై మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకుని మనకి కిరీటం కూడా ఇస్తారు పిల్లలు. అర్థమవుతుందా? పిరికితనం మనం ఎప్పుడు ఉండకూడదు, భయం అనేది ఎప్పుడు కూడా మన దగ్గరికి రాకుండా మనం చూసుకోవాలి. 2 తిమోతిలో ఒక మాట ఉంటుంది పిల్లలు, శక్తియు ప్రేమ ఇంది నిద్రంలో గల ఆత్మనే మీకు ఇచ్చాను కానీ పిరికి ఆత్మను ఇవ్వలేదు అని దేవుడు అంటారు. పిల్లవును మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు కదా, పరిశుద్ధాత్మ మనతో ఉన్నారు కనుక మనం ధైర్యం ఎంత ధైర్యంగా ఉందో దేవుల్లో మనం కూడా అంత ధైర్యంగా ఉంటుంది. అలాంటి హోలీ స్పిరిట్ మనం పొందుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, అలాంటి ధైర్యం మనకి ఇవ్వమని
దేవుని అడుగుదాం. ఓకేనా పిల్లలు, అర్థమైందా మీకు లెసన్ అంతా? ఇప్పుడు ద జర్నీకి టూ సర్జరీస్ చేశారు పిల్లలు, మరి నెక్స్ట్ చేతులు వచ్చాయా, మరి డాక్టర్ కాల్ రావన్నారు, మరి ఎలా ఉంది ఏంటి తన కండిషన్ అనేది, తను ఎలా ఫేస్ చేస్తుంది మనం నెక్స్ట్ లెసన్ లో నేర్చుకుందాం. ఓకేనా? మరి మీకు మెమరీ వర్డ్ కీర్తనలు 43:5 పిల్లలు, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతించదు. మీరు ఇంత పెద్దగా చదవలేకపోతే దేవుని యందు నిరీక్షణ ఉంచమని చదువు. చాలా చిన్నదే మొత్తము, నేను పెడతాను పిల్లలు మీకు గ్రూప్ లో, మీకు మెమరీ వర్డ్స్ నేర్చుకోండి. ఓకేనా? అర్థమైందా ఈ రోజు లెసన్? అర్థమైంది కదా మీకు? పార్ట్3 చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ ఏమైందో ధోనికి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం పిల్లలు. మరి మనం అందరం ప్రార్థన చేసుకున్నామా? మనం కూడా ధోని లాగా ధైర్యం కలిగి ఉండాలని, అలా ఫ్రెండ్స్ కి ఎవరైతే అలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్స్ లో ఇంకా లేని స్థితిలో ఉంటారో వాళ్ళకి మనం సహాయం చేయాలి అనేసి ప్రార్థన చేస్తున్నాం. ఓకేనా పిల్లలు? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ధ్యూని కలిగి చూస్తున్నా ప్రభా, మరి యొక్క దినాన సాయంకాల సమయం సందేశంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండడానికి మీకు స్తోత్రాలు నాయన. మరి జోని ఎలక్షన్ కాడాన్ని మీ మమ్మల్ని నుంచి అట్టండి. మీకు స్తోత్రాలు. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా ప్రభా, మరి భయపడక వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ప్రభా, ఇదిగోనైనా మీ అందరి నిరీక్షణ నుంచి నమ్మిక నుంచి ముందు జరుగుతున్నా తేజీగా తను ఉన్నది ప్రభా. మరి ఆ యొక్క నాయన జోని ఎలక్షన్ కానీ మీ మమ్మల్ని నుంచి విధానానికి మీకు వందనాలు చెల్లించుకుంటూ, మాకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా అతి ధైర్యం మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని, మీ అందరి నిరీక్షణ కలిగి ఉండడానికి ప్రభు చూపించమని, నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని కూడా నిలిచమని, నిన్న బిడ్డలందరినీ కూడా మీరు జీవించమని ఆశీర్వదించమని, వారి స్కూల్కి వెళ్తున్నారు రాకపోకుండా మీరు తోడుగా ఉండమని, మరి వచ్చిన టీచర్స్ అందరినీ బట్టి అక్కవాళ్ళందరినీ అన్న వాళ్ళందరినీ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, మళ్ళా రేపు దినాన్ని మీ సన్నిధిలో కలుసుకున్న పర్యాంతం వరకు కూడా మీ సన్నిధి మీ భద్రత పాపల మాకు తోడుగా ఉంటుందని వేస్తున్నామని అడిగి వేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందనమాచండి. నీ నామం పరిశుద్ధపరచుకుందాక, నీ రాజ్యం వచ్చిందాక, నీ చిత్తం పరలోకమంద నెరవేర్చినట్లు భూమి అంద నెరవేరుగాక. మా అండి రాహం నేను మాకు దయచము, మా రుణము క్షమించిన కన్నా రుణము క్షమించము, శుద్ధుల్లో తగ్గించిన రాజ్యం. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక. బై.